వార్తలు సమర్పిస్తున్న వారు అయితే ఒక్కసారి కలిసి మీ సమస్యలకు 100% పరిష్కారం పొందండి మా అడ్రస్ కోరగేల మార్కెట్ వద్ద కుషాయిగూడ బస్ స్టాండ్ ఎదురుగా కుషాయిగూడ హైదరాబాద్ కోయరాజు కె రామరాజు మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని తునికి నల్లపోచమ్మ ఆలయం వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి హరిచంద్ర తాండా తునికి వెంకటరావుపేట రాజపేట్ తో పాటు వివిధ గ్రామాలలో ఇంటింటి ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ అభ్యర్థి మురళీ యాదవ్ మాట్లాడుతూ దేశ ప్రధాని బీసీలకు ముఖ్యమంత్రి చేస్తానన్నాడని దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తానన్న కేసీఆర్ ముఖ్యమంత్రి చేస్తారని చేయలేని దళిత బంధు ఇయ్యలేని డబుల్ బెడ్రూమ్ ఇయ్యలేని కాంగ్రెస్ టిఆర్ఎస్ అగ్రవర్గాల రెడ్డిలకే టికెట్ ఇచ్చారని మోడీ నాయకత్వంలో బీజేపీ నుంచి బీసీ బిడ్డగా మీ ముందుకు వచ్చానని నన్ను ఆశీర్వదించాలని కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఆమె ఏం చేస్తలేదు మంత్రి ఒక్క మహిళ కూడా మహిళా శిశు సంక్షేమ శాఖ ఉండి ఒక మహిళ కుద్దోమేలే మహిళలను ఆదుకోలే తాండాలల పిల్లల అంతవడం పట్టించుకోలే కాబట్టి ఆమె పక్క పెట్టి తెలంగాణ ఉద్యమంలో మదన్ రెడ్డి గారిని కారు కొడుతున్నది గెలిపించినాం ఇక కేసీఆర్ పెద్ద పెద్ద మాటలు చెప్పిండు తెలంగాణ వస్తే దళితులను ముఖ్యమంత్రి చేస్తా చేయలేడు అది అందరు అడుగుతూ ముఖ్యమంత్రి చేస్తా అని చేయకున్నా సరే కనీసం 3 ఎకరాల భూమి ఇస్తానని అనుకున్నారు 3 ఎకరాల భూమి లే 2 ఎకరాలు ఉన్న ఒక్క ఎకరు ఇస్తా ఒక్క ఎకరు ఉన్న 2 ఎకరాలు ఇస్తా పిండ కథ మసి చెప్పింది తర్వాత ఏమన్నాడు అరే ఇది కూడా ఇస్తాడు అని చెప్పేసి ఎట్లా చేద్దామని అంటే వీళ్ళెళ్ళ దళిత బంధు ఇస్తాను ఓకే దళిత బంధు ఇస్తాను మా దళిత సోదరులు అందరూ కూడా ఆశపడ్డారు ఎన్ని గ్రామాలలో దళిత బంధు వచ్చినాయి తుంకిన ఎంత మందికి దళిత బంధు వచ్చినాయి ఇవాళ పెన్షన్ల పరిస్థితి ఏమని కాబట్టి ఈ నర్సాపూర్ నియోజకవర్గ ప్రజల కళ డిపో అయితే ఊరూరికి బస్సు వస్తాను తుంకికి బస్సు వస్తుందా అన్న పిల్లలు చదువుకోవడానికి బస్సు రాదు ఇవాళ నర్సాపూర్లో డిపో అయింది సిద్దిపేటకెళ్ళి పాత బస్సులు 10 పంపించి ఏదో బస్ డిపో పని కళ్ళు చూడడానికి చేసింది ఇవాళ తుంకిపోచమ్మ దీవెనలు తీసుకోవాలి మేము పొద్దున్న వచ్చి అమ్మవారి దీవెనలు తీసుకున్నాం తుంకిపోచమ్మ కాడికి కూడా బస్సు రాదు అంటే ఎంత దుర్మార్గమైన పరిపాలన 15 ఏళ్ళు అమ్మ చేసింది 15 ఏళ్ళు అయ్య చేసింది 25 ఏళ్ళు చేసి ఇద్దరు కలిసి ఇప్పుడు వచ్చి మళ్ళీ ఇప్పుడు చేస్తామని చెప్తున్నారు ఏం చేస్తారో చెప్పాలి ఎందుకంటే అప్పుడు నువ్వు కాంగ్రెస్ లో మంత్రి చేసినావు అప్పుడు ఆ ముఖ్యమంత్రికి నువ్వు దగ్గర ఈ ముఖ్యమంత్రికి ఈయన దగ్గర ఇప్పుడు కార్లు ఎక్కింది మదన్ రెడ్డి గారిని దించేసింది మళ్ళీ ఆమె కార్ స్టేరింగ్ తీసుకుంది మనం అందరి మీద ఆలోచించాలి ఎప్పటికొకటే సామాజిక వర్గం ఉంటే సరైన న్యాయం జరగదు ఇవాళ భారతీయ జనతా పార్టీ ఒక నరేంద్ర మోడీ ఒక ఛాయవాల దేశ ప్రధాని అయింది ఇలా గిరిజనులను కాపాడుకునే విధంగా ఇవాళ రాష్ట్రపతిని ఒక గిరిజన బిడ్డని చేసింది